నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను స్వప్న. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వర్ష షాకులు తగులుతున్నాయి. ఆయనపై అత్యాచారం కేసు నమోదవడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది. వేములపాటి అజయ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంటూ ప్రకటనలో తెలిపింది. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్కు ఆయన మద్దతు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు. జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఒక ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డాన్స్ షోలో జానీ మాస్టర్కు పరిచయమైనట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలి అంటూ ఆయన టీం యువతికి ఫోన్ కాల్ చేశారు. రెడీగా 2019లో జానీ మాస్టర్ టీంలో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జానీ మాస్టర్కి సంబంధించి 0 FIR అయితే నమోదైంది రాయదుర్గంలో. ఇక ఆ కేసుని నర్సింగ్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఏది ఏమైనా యువతి అత్యాచారయత్నం చేశారో, బెదిరింపులకు పాల్పడ్డారో అంటూ కూడా చేసిన ఆరోపణల నేపథ్యంలో 376, 506, 323 సబ్సెక్షన్ 2 కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ కూడా ఒక లేఖను అయితే విడుదల చేయడం జరిగింది. ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ ప్రొడ్యూసర్. అలాగే మనకి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, సినీ క్రిటిక్. అలాగే మనకి వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, జానీ మాస్టర్పై ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా నేర చరిత్ర ఉంది అనేది తెలిసిందే. 2015లో కాలేజీ మహిళపై దాడి చేసిన నేపథ్యంలో కానీ 2019లో మేడ్చల్లో 6 నెలల్లో జైలు శిక్ష అనుభవించిన దాంట్లో కానీ, లేకపోతే సదరు కొరియోగ్రాఫర్ సతీష్ చేసిన ఆరోపణలు కానీ గత చరిత్ర కూడా గత క్రిమినల్కి సంబంధించి, గత నేర ఆరోపణలకు సంబంధించి చరిత్ర కూడా జానీ మాస్టర్కు ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక యువతి, కొన్ని సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేసిన ఒక యువతి అత్యాచారం చేయబోయారు, బెదిరింపులు చేశారు, అత్యాచారం చేశారంటూ కూడా కేసు ఫైల్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో, పరిస్థితి ఎట్లా ఉందంటే అన్ని పొలిటికల్ మోటివేటెడ్ ఇష్యూలుగా ఉన్నాయమ్మా. ఒక బురద చల్లేయటం, ఆ బురద నిజమో లేదో కడుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు. ఈ చూస్తున్నాం పొలిటికల్ గా విజయసాయి రెడ్డి మీద మొదలెట్టారు, అది డబుల్ బ్లాక్ మెయిలింగ్ తేలి వదిలేశారు. దువ్వాడ శ్రీనివాస మొదలెట్టారు, అది ఆస్తి కూడా వారి వదిలేశారు. ఇప్పుడు ఆ కసి మీద వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద తీసుకుంటున్నారు, మోహన్ బాబు మీదకి వెళ్ళారు, వైసీపీ అని చెప్పి మోహన్ బాబు కాలేజీ మీదకి వెళ్ళారు. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ దీంట్లో ఉన్నారని వైసీపీ వాళ్ళు ఏమంటే, రాజకీయ పార్టీలు ఏమైపోయినంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు, బ్లూ బుక్లు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఇలాంటి లాగటం, ఏదో ఒకటి కెరగటము, అది నిజమో అబద్ధమో తర్వాత ఎంతవరకు తెలియదు. ఎంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో మనం నిర్ణయించలేము. ఈ ఇన్నేళ్లుగా ఉండి ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది, ఈ జరిగిన విషయం ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, ఇవాళ నాకు ఉద్యోగం పని ఉండలేదు అని. పని ఉండలేదంటే మరి పని ఇవ్వాలనేది రూల్ ఏం కాదు కదా, పని గ్యారంటీగా నీకు ఖచ్చితంగా నీకే పని ఇవ్వాలని లేదు కదా. 10 మంది ఉంటారు ఆయా దీనికి. జానీ మాస్టర్ గతంలో ఏదో అది కూడా పెట్టిన కేసులో ఇవి కూడా ప్రూవ్ అవ్వలేదు, ఫాల్స్ అది వచ్చింది. ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు అతను నేషనల్ అవార్డు తీసుకున్న స్థాయిలో ఉన్నాడు, ఉన్నవాడు అంటే అతను సమర్థించడం అని కాదు,
ఇది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉంది వాళ్ళ మన పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి అసాంఘిక చర్యలు చేస్తున్నారని చేయటం ఈ జరుగుతుంది. రాజకీయ కక్షలతో జరుగుతున్నాయి ఇవన్నీ. ఇవాళ ఒకటితోటి విజయసాయి రెడ్డి తేలిపోయిందా కాదని, దువ్వాడ శ్రీనివాస్ తేలిపోయిందా ఆస్తులు గొడవే కానీ వేరే కాదని, ఇప్పుడు ఇది అందుకని కౌంటర్ వాళ్ళ మీద చేశారు కానీ కౌంటర్ ఫీల్డ్ వీళ్ళ మీద చేయటం, ఇప్పుడు అందుకని మళ్ళీ కౌంటరు మోహన్ బాబు కాలేజీ మీద, మోహన్ బాబు కాలేజీ మీదకి 32 ఏళ్ళుగా జరుగుతారు కానీ ఏనాడు లేదు దానికి ప్రమాణమే నడుపుతున్నాడు, పద్ధతిలో నడుపుతా డబ్బులు కక్కుపోవడానికి మళ్ళీ చేయట్లేదు, పవిత్రంగా చూసుకుంటున్నాడు దేవాలయం రకాల అతని మీద ఈ రాజకీయ కోణంలో జరిగే కుట్రలు భాగమే అనిపిస్తారు. తప్పితే ఇది నిజాలనడానికి ఎవరి దగ్గర ఆధారాలు లేవు, ఎవరి దగ్గర నిజాలుగా. ఓకే చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు, చెప్పండి. గతంలో కూడా నేర ఆరోపణలను జానీ మాస్టర్ ఎదుర్కోవడం జరిగింది, అయితే ఇప్పుడు కేవలం ఇది టోటల్ గా రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో భాగంగానే జానీ మాస్టర్ని తీసుకొచ్చారా? జానీ మాస్టర్ జనసేనలో క్రియాశీలకంగా పనిచేయడం, జనసేనకి సపోర్ట్ చేయడమే ఇప్పుడు ఆయన్ని పాయింట్అవుట్ చేయడానికి కానీ లేకపోతే టార్గెట్ చేయడానికి కారణమంటారా? కేవలం ఇది రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? రాజకీయ కోణంలో చూసేదానికంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితేమి, బాలీవుడ్ అయితేమి, టాలీవుడ్ అయితేమి, మాలీవుడ్ అయితేమి, ఈ సెక్స్ స్కాండిల్స్తో ఎంతో పేరు, అంటే ఇప్పుడు అప్పుడు సీరెడ్డి అయితేమి, అదేవిధంగా ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఒక కమిషన్ వేసి దానిపైన ఎంక్వైరీ చేసి ఈ లైంగిక వేధింపులు ఆడవాళ్లపై ఎక్కువైనాయి అనేది చలనచిత్ర రంగం మీద, ఇది రాజకీయ కోణంలో మనం చూడాల్సినంత అవసరం అయితే లేదనుకుంటా. ఎందుకంటే అతను అతను ఒక ఇష్టపడిన పార్టీలో అతను పనిచేశాడు, ఇప్పుడు అతన్ని ఆ రాజకీయ పార్టీలో నుంచి ఏ రకంగా కూడా నువ్వు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో, సినిమా పరిశ్రమలో ఇవన్నీ ఏంటంటే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ముందుకొచ్చి చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే అవేర్నెస్ ఎక్కువయ్యి సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చెప్పడం అనేది, బయటకు వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ జరగడం అనేది మంచి భావమే అన్నమాట. ఆడవాళ్ళు అన్ని రకాలుగా అబలలు కాదు అనే దానికి నిదర్శనం ఇదే అని చెప్పి చెప్పవచ్చు. ఇది కరెక్టే, మంచి మంచి పరిణామమే, కానీ దీన్ని మిస్యూజ్ అవుతుంది. కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని, ఇది ఒక ఫ్యాషన్ గా తీసుకుని, ఇది ఒక ఆసరాగా తీసుకుని బుర్రదల్లే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది మిస్యూజ్ జరుగుతుంది, దాన్ని మనం అంది చూడాలి, ఆ కోణంలో కూడా చూడాలి. ఇది నిజమా వాస్తవమా మిస్యూజ్ గా, ఒకవేళ ఆ కోపాన్ని, గతంలో ఏదో ఉన్న కోపాన్ని వాళ్ళు బదనాం చేయడానికి కక్ష తీసుకునే పద్ధతిలోనే ఉన్నాయి. అది రెండు రకాలు ఉన్నాయి. మనం వన్ సైడెడ్ గా అదంతా వేదవాక్కు, వాళ్ళు చెప్పే వేదవాక్కులు గాస్పల్ వర్డ్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బురదల కోపం, గత కోపాన్ని గతంలో ఉన్న నా ఛాన్స్ ఇవ్వలేదనో, నాకు వేషాలు ఇవ్వలేదనో, నాకు అవకాశం ఇవ్వలేదనో, ఆ కోపాన్ని పెట్టుకుని ఇవాళ ఈ బీటీ అని మొదలైంది కనుక దీన్ని వాడు చేస్తే అయితే నా ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం జరిగి వాళ్ళ ధైర్యం వచ్చింది, నా ధైర్యం లేదు, ఇవన్నీ వినడానికి కూడా ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది. జానీ మాస్టర్ మా నెల్లూరు ప్రాంతానికి చెందినవాడండి. యాక్చువల్ గా అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మొన్న, అంటే బెస్ట్ జాతీయ అవార్డు కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో అతనిపై ఈ రకమైన ఆరోపణలు అనాలా, వీటిని నిజం అనాలా, ఏమనాలా అనేది పోలీస్ తేలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి పోలీసులు నిర్ణయిస్తారు. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే. ప్రతి మీరు ఏంటంటే దీనికి ఒకే పరిష్కారం జరగాలని చెప్పి గత కొన్ని రోజులుగా మేము పోరాటం చేస్తున్నాము. సీసీ కెమెరాలు ఈ షూటింగ్ జరిగే ప్రాంతాల్లో పెట్టి ఆడవాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి, దానికి వచ్చి ఫుటేజ్ అనేది తీసి పెట్టాలా అని చెప్పి మనం డిమాండ్ చేసాం. అప్పుడే మీ టూ వచ్చినప్పుడే ఏం చెప్పామంటే ప్రతి సినిమా షూటింగ్ లో డాన్సర్స్ అయితేమి, ఇతరత్ర అందరూ అయితేమి, జూనియర్ ఆర్టిస్ట్ అయితే అందరూ ఆరోపణలు, ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. కొంతమందే వస్తున్నారు బయటికి, చాలా మంది బయటికి రావట్లేదు. చాలా మంది ఎందుకు బయటికి రావట్లేదు, పోనీ లేదో అని చెప్పి మళ్ళా ఆఫర్స్ రావని ఆశాజీవుల్లాగా బతుకుతారు కాబట్టి చలనచిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు.
ఆ రకంగా ఉన్నారు కాబట్టి, ఆ ఆశాదీవులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం జరగటం లేదు. జరగాలంటే ప్రభుత్వాలు కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఒక్క సినిమాయే కాదు, టీవీ రంగంలో కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ వీటిలంటే కంపెనీలు అంటే ఇది డి అనేది కూడా ఆ డి అనే డాన్స్ షోలోనే కదా, ఇతను ఏదో ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి అక్కడ అతనికి పరిచయం అయిందని, ఆ తర్వాత అవును అక్కడి నుంచి ఆ అమ్మాయిని డాన్స్ అసిస్టెంట్ గా తీసుకున్నాడని ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం పెద్దగా చెప్పాలంటే ఏంటంటే, దీనిని అన్ని రకాలుగా అరికట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంది. ఓకే రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చర్యలు చేపట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఈ కంపల్సరీ ఇట్లాంటి వస్తాయో రావో ఏదో ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు, ఈ వ్యానిటీ వ్యాన్ లో జరిగే ప్రతి కార్యక్రమాలు అయితే ఇతరత్ర అన్ని కూడా ఈ వ్యాన్లలో ఎక్కువగా ఈ జరుగుతా జరగడం అనేది సర్వసాధారణం. సినిమాల్లో ఈ జరుగుతూ ఉంటే సర్వసాధారణం. ఈ రోజు ఈ అమ్మాయి చెప్పిన జగదీష్ రెడ్డి గారు కూడా చాలా జగదీష్ రెడ్డి గారు సినిమాల్లో మాత్రమే కాదు, ఇది సాఫ్ట్వేర్ లో జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ ఏరియాలో జరుగుతున్నాయి. ఒక సినిమాని ఏకీకృతం చేసి సినిమాలో ఏదో జరిగిపోతుంది, సినిమాలో ఏదో, సినిమాల్లో నువ్వు ఉన్నా చెప్పడంతో నేను ఉన్నా సినిమాలో ఎప్పటి నుంచి చూస్తున్నావు, మన సినిమా షూటింగ్ లో ఇదే పనా, ఎవడో ఎక్కడో మూల ఎవడో చేస్తాడు ఇదే చేస్తామా, సినిమా వాళ్ళు ఏంటో ఇదే పనిగా పెట్టుకుని కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ సినిమాలో చాలా తక్కువ, మిగతా సాఫ్ట్వేర్కి వెళ్ళండి, కన్స్ట్రక్షన్ ఏరియాలోకి వెళ్ళండి, అక్కడ జరిగేయండి, విపరీతంగా జరుగుతుంది. మా ఇక్కడ ఏదో ఒకటి ఇందుట్లో కొన్ని కక్ష సాధింపులు, కొన్ని దొబ్బు తెగులు, కొన్ని అసూయ దేశాలు, ఇటుతోటి భద్రాం తీయాలని జరిగేవి కూడా ఉంటాయి. సినిమాలో ఎంతమంది నూరే ఎప్పటి నుంచో ఉన్నావు, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, నాకు నా దగ్గర మధ్య అప్పటి నుంచి ఉన్నాను, నువ్వు 40 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఇదే పని చూసాము మన సినిమాలో పెద్దవాళ్ళు ఈ రోజు చూసే కదా, ఇలాగైనా లేదా ఎక్కడో ఎవడో అసిస్టెంట్ డైరెక్టర్, ఎవడో కో డైరెక్టర్, ఎవడో ఒక ప్రొడక్షన్ కోఆర్డినేటర్, ఏదో చిన్న తప్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి. డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్లు ఇదే పని ఆర్టిస్ట్ కి కాదు, చీఫ్లు కానీ ఉండేది కాదు. మనం ఉన్నప్పుడు ఇంత పరితగించి చలనచిత్ర పరిశ్రమ లేదు, ఎవరైనా ఆర్టిస్టులతో మాట్లాడాలంటే కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే ఇతరత్ర ఎవరైతే కూడా చాలా భయపడేవాళ్ళు. ఆ రోజులు వేరు, ఎందుకంటే ఉద్యోగ భద్రత అనే దాని మీద బేస్ చేసి మన ఉద్యోగ భద్రత ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, డైరెక్షన్ చేయాలా, ఒక ఏంతో పనిచేసే వాళ్ళు ఎక్కువ. జగదేశ్వర రెడ్డి గారు, జగదేష్ రెడ్డి గారు ఏంతో ఉన్నారు, గాలిగా లేదు, ఎవరో ఒకడు గాలితనంగా వాడు ఎవడో ఒక ట్రోల్ చేస్తాడు, దాన్ని మనం పట్టుకుని ఓ దాన్ని ఏలాడేస్తున్నాం. ఓకే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం హోల్లో ఉండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, మనకి జనసేన నేత రాయపూడి వేణు గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం వేణు గారు. జనసేనలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే, జనసేనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ అపర విధేయుడిగా కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న చూస్తే టీడీపీకి సంబంధించి ఆదిమూలం కానీ, లేకపోతే ఇప్పుడు జానీ మాస్టర్ కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు వివాదాలు అయితే కూటమి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయని చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జానీ మాస్టర్కి వచ్చిన ప్రతిదీ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి జనసేన పార్టీ నుంచి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది, పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా. కానీ పార్టీకి జరిగే డ్యామేజెస్కి సంబంధించి కానీ, మరి ఇలాంటి వాళ్ళని పూర్వాపరాలు తెలుసుకోకుండా పార్టీలోకి జాయిన్ చేసుకునే అంశాలకు సంబంధించి కానీ, మరి ఏ విధంగా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నాయి, వీటన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీలకు కానీ, లేకపోతే అందులో ఉన్న వారికి కానీ, లేకపోతే కొంతమంది రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళకి కానీ, ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఒక పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండండి అంటే సరిపోతుందా? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్ లో పాల్గొనే పెద్దలకి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు అమ్మా. నమస్కారం అండి. ఎందుకంటే ఈ వివాదం దాదాపుగా జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అవటం అనేది సోషల్ మీడియాలోను, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత సిఏ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అది కూడా మేము వినటం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఇలాంటి విషయాల్లో మరి ఆయన ఎప్పుడు కూడా, అంటే మన కార్యకర్తలను ఎప్పుడు కూడా మన మంచి మార్గంలో నడవండి, మనం ప్రజలకు అండగా ఉండాలి, మనం ప్రజా సమస్యల మీదే పోరాటం చేయాలి, ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడదాం అనేటువంటి మనస్తత్వం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా మరి వాళ్ళు జరిగినటువంటి సంఘటన పూర్తిగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకోకుండా ఏదైతే ప్రాథమికమైనటువంటి చర్య పార్టీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ నేను కూడా
నాతో కూడా నేను అన్వయించుకోవాలి. మరి నిజంగా మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం మరి ప్రాథమికమైనటువంటి చర్యలను ఉంది కాబట్టి పోలీసులు దీని మీద మరి విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద మనం ఆ సంఘటనని ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రం మేము తప్పకోకుండా దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. నిజంగా గనక ఆ బాధ్యత ఆ యొక్క సంఘటనలో గనక మరి ఈ జానీ మాస్టర్ కనుక పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం చట్టంలో అందరూ చట్టం దృష్టిలో అందరూ సమానమే. మా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెబుతారు, చట్టం ముందు నేను కూడా తల వంచాల్సిందే, ఒకవేళ నేను తప్పు చేసినా చట్టానికి అతీతుడిని కాదు, చట్టం నాపై కూడా చర్య తీసుకోవచ్చు అనేటువంటి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా కూడా మరి మా పార్టీ అధ్యక్షులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ జానీ మాస్టర్ గారి మీద వచ్చినటువంటి అభియోగంలో తప్పకోకుండా పార్టీ ప్రాథమికమైనటువంటి చర్య ఆయన్ని పార్టీకి కొన్ని కార్యక్రమాలకి దూరంగా పెట్టడం జరిగింది. రేపు పొద్దున నిజంగానే ఏ మహిళ అయితే అభియోగం మోపిందో అదే కనుక రుజువు అయ్యి అన్ని రకాలుగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా కరెక్ట్ అయితే పార్టీ తప్పకోకుండా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. వేణుగారు, దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందనుకుంటున్నారా? అంటే ఇందాక పెద్దలు ఇద్దరు నేను మధ్యలో ఎంటర్ అయ్యాను, నేనైతే మాట్లాడటానికి చెప్పారు సినిమా ఇండస్ట్రీస్ లో ఈ సహజంగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ అభియోగాలు అనేది మోపుకోవడం అనేది చాలా ఇదే అంటున్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ ఏంటంటే దాదాపు ఆ మహిళ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్నాడు తర్వాత అనేటువంటి విషయాన్ని ఆమె ఎఫ్ఐఆర్ లో రాసినటువంటి సంఘటనలు చెప్తున్నారు. అయితే పూర్తి క్లారిటీగా అయితే మనకు తెలియదు, కానీ దాని మీద తెలియకోకుండా మాట్లాడటం అనేది కూడా సహజంగా కూడా కాదు. ఇందాక పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారంటే క్యారవాన్ లో కానీ ఎక్కడన్నా కానీ సీసీ ఫుటేజీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను అమర్చితే దాదాపుగా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే కొన్ని రుజువులు దొరుకుతాయి, తర్వాత ఆ ఇలాంటి చర్యలు జరగకపోకుండా ఆ సీసీ ఫుటేజ్ వలన కొంచెం నివారించవచ్చు అనేటువంటి ఒక మంచి సూచన చేశారు. తప్పకుండా అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మరి 4 గదుల మధ్యనో లేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మరి ఈ యొక్క సంస్థలు ఉన్నాయో వాటిలో సీసీ ఫుటేజ్ ఇవాళ టెక్నాలజీ డెవలప్ చెందింది కాబట్టి మనం అనుకునేటువంటి మాటల కన్నా ఇవాళ టెక్నాలజీ ద్వారా మనం అనేక విషయాలను మనం సేధించేటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఇది ఇన్వెస్టిగేషన్ రూట్ లో ఉంది కాబట్టి దీన్ని రాజకీయ కోణంతో చూసే కన్నా కూడా అక్కడ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏంటి అనేది మనకు 2-3 రోజుల్లో ఆమె స్వయంగా బయటకు వచ్చి ఆమె మాట్లాడటం కానీ లేదా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కానీ దీని మీద ఒక కమిటీ అనేది కూర్చోవటం, ఈ ఎవరైతే ఈ డాన్స్ మాస్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇందా సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళు వెల్లడించేటువంటి విషయాలను అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత మా యొక్క అభిప్రాయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పగలను అంటే నేను చెప్పగలను. ఓకే వేణుగారు, ఒక నిమిషం హోలో ఉండి ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మనకి వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు మాట్లాడతారు. స్టే విత్ అస్. ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రస్తుతం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక గతంలో కూడా అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చూసుకున్నట్లయితే డాన్సర్ సతీష్ చేసిన ఆరోపణలు కానీ లేకపోతే బెంగళూరుకి సంబంధించి రేవ్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా 2017లో కాలేజీ మహిళలపై దాడి చేసిన వివాదంలో కానీ 6 నెలలు కోర్టు జైలు శిక్ష విధించిన అంశాల్లో కానీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటే ఇప్పుడు కూడా మరొక కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIR కింద నమోదయ్యి అది మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అవ్వటంగా మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా ఇది నిజంగానే జరిగిందా, దీని వెనకాల ఎలాంటి రాజకీయ ప్రేరేపణలు ఉన్నాయా లేకపోతే వ్యక్తిగతంగానే ఇలాంటి జరిగి ఉంటాయా అన్న సందేహాలైతే సామాన్య ప్రజానీకానికి తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉండే. చిట్టిబాబు గారు మీరు అన్నారు గత 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నేను ఉన్నాను, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఉండకపోవచ్చు కానీ అదే పనిగా అయితే ఉండే అవకాశాలు లేవు, కాకపోతే సినీ ఇండస్ట్రీ అనగానే ఒక టార్గెట్ కానీ పాయింట్అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మీకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? పర్ఫెక్ట్ ప్రొఫెషన్ గా ఆయన తన వృత్తిని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నాడు, అందుకనే నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు. ఆ తన వృత్తిలో ఎలా లోపం ఉండదు. ఇది పర్సనల్ గా ఇలాంటిది ఏదైనా జరిగిందా అలాంటివి అలాగ చీప్ గా ఎగబడి ఎంటబడే మనిషి కాదు నాకు తెలిసి.
ఇష్టాయిష్టాలు ఉంటే అది వేరు, ఇష్టాయిష్టాలు అతని ఇష్టాయిష్టాలు ఏమైనా ఎవరితో ఇష్టపడ్డా ఆ కథలు వేరు. ప్రొఫెషనల్ గా హీ విల్ నాట్ డూ దట్. నాకు తెలిసినంతవరకు ప్రొఫెషనల్ గా వెరీ 100% కోర్ ప్రొఫెషనలిస్ట్ గా ఉంటాడు అతను. అలాంటిది ఈ అమ్మాయి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేశానని చెప్తుంది. అసిస్టెంట్ గా పనిచేసే వాళ్ళని రెస్పెక్టబుల్ గా చూస్తాడు, తను రెస్పెక్టబుల్ తను రెస్పెక్ట్ గా చూస్తేనే మిగతా స్టాఫ్ అంతా రెస్పెక్ట్ గా చూస్తారు. ఆ కరెక్ట్ అతని ఫ్రెండ్ తన అసిస్టెంట్ కానీ వాళ్ళని చాలా గౌరవప్రదంగా చూస్తాడు. గౌరవప్రదంగా చూసి అలా చేస్తేనే తనకి తన యూనిట్ కి మర్యాద. డాన్స్ మాస్టర్ కి ఆ డాన్స్ చేస్తున్నామంటే ఆ టైంలో వాళ్ళే కింగ్లు, డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ వీళ్ళే కింగ్లు. వాళ్ళని చాలా తను గౌరవంగా చూస్తేనే యూనిట్ గౌరవంగా చూస్తుంది. కనుక ఆయన ప్రొఫెషనల్ గా నాకు తెలిసి చాలా గౌరవంగా చూసుకుంటాడు తన యూనిట్. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, తనకి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి, ఆడపిల్ల చెప్పింది కనుక అది గాస్పెల్ వాడు, మగవాడు అయితే దుర్మార్గుడు, మగవాడు అనగా వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేదా రావణాసురుడు, ఆడపిల్ల అనగా సతి సావిత్రి అనసూయ సీత ఇలాంటి ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. ఆడపిల్ల అనగానే నమ్మేసి అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, అతని క్యారెక్టర్ ఏంటి, అతను రేవ్ పార్టీలో కూడా దొరికాడన్నారు, ఎవరితో ఫోటో చూపించి ఈయన చెప్పారు కానీ తర్వాత కాదని తెలిసి. సో ఆల్ దీస్ థింగ్స్ ఏమో ఎప్పుడో నాలుగేళ్ళ ముందు ఎప్పుడో జరిగింది, 19 నుంచి పనిచేస్తున్నాను, 19 నుంచి పనిచేస్తాను, ఇప్పుడేమో నాకు పని ఇవ్వటం లేదు అంటుంది. ఆ పని ఇవ్వటం లేదనే కోపం మీద ఇది ఆరోపణ, లేదా ఆధారాలతో కూడిన ఆరోపణ, ఇవన్నీ తేలాల్సి ఉంది. అందుకని మనం తొందరపడిపోయి అందుకని మనకు లెటర్స్ నాట్ జంప్ టు కన్క్లూషన్. ఇది ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ, ఈ మీటూలు ఈ వచ్చినాక ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక అలా బుర్ర దల్లేయటం, ఏ కడుకునే కర్మ మొగాడికి, వాడు నిజమో అవద్దో వాడు కడుక్కుని సావాలి ఆ బురదని అలా తయారైంది, ఒక ఫ్యాషన్ తయారైపోయింది. ప్రతి వాడెవడో అసలు ఈ విషయాన్ని పెట్టిన వాడు వాడు ఎవడో అడ్రస్ తెలియదు, వాడు అడ్రస్ తెలియనివాడు ఇప్పుడు వాడు ఫోకస్ అవ్వడానికి ఏదో తెలుగు స్క్రిప్ట్ ఏదో ఉంది, వాడెవడో ముక్కు మొహం మూడు మనిషి తెలియదు, ఇవాళ దీన్ని పెట్టేసి వాడు ఫోకస్ అయ్యాడు. ఇవాళ ఒకళ్ళొకరు వాళ్ళు ఫోకస్ చేసుకుంటానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ సోషల్ మీడియాలో. వాడిని వాడు ఎలివేట్ చేసుకుంటానికి కూడా వాడిని వాడు 10 మంది పక్కకి పక్క వీధిలో వాడికి కూడా తెలియదాడు, వాడిని వాడు ప్రమోట్ చేసుకుంటానికి వాడిని వాడు ఫోకస్ చేసుకుంటానికి కూడా ఇలాంటిది ఏదో ఒక సెలబ్రిటీ ఏదో ఒకటి తీసుకొచ్చి చేయటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కనుక ఇందులో ఏ కోణంలో ఇది ఇది నిజాయితీగా వచ్చిన కోణమా, లేకపోతే ఇలాంటి బురద్దల్లే కార్యక్రమమా, లేకపోతే వెనకాల ప్రోద్దలో జనతల్లో ఉన్నాడు కనుక పొలిటికల్ గా గంజేసి తీసుకోవడానికి జరుగుతున్న కార్యక్రమం, ఇవన్నీ తేలవలసి ఉన్నాయి. శ్యామల మీద కూడా వేసి గతంలో శ్యామల జనతల్లో ఉన్నప్పుడు శ్యామల మీద కూడా చేశారు. అట్లాగే ఇవన్నీ పొలిటికల్ గా బాగా మిక్స్ అయి ఉన్నాయి. మనం పొలిటికల్ గా చూడక్కర్లేదు అనే మాట కరెక్ట్ కాదు. పొలిటికల్ గా ఇవాళ ప్రతి విషయము ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రతి విషయము పొలిటికల్ తోటి అంటే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు పొలిటికల్ గా చూడాలి అంశాన్ని అంటున్నారు, పొలిటికల్ గా చూడాలి అంటే చిట్టిబాబు గారు రకుల్ ప్రీత్ సింగ్ అమ్మాయిని ఇమీడియట్ గా ఎక్కడో పొలిటికల్ పార్టీకి లాగ పెడతారు, అక్కడ ఏదో అమ్మాయి దొరికితే. ఇది అలవాటు అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రతిదాన్ని రాజకీయం అనేది వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ లో రాజకీయం అనేది ఉంటారు. కనుక ఇది ఏ కోణంలో జరిగింది చూడవలసింది, వేచి చూడవలసిందే. కేసు ఎఫ్ఐఆర్ చేశారంటే ఏ ఆధారాలతో చేశారు, బయట పెట్టాలి కదా. ఎఫ్ఐఆర్ నెంబర్ సెక్షన్ చేశారంటే ఏ ఏ ఆధారాలతో ఆ సెక్షన్ వేశారు, గురి అమ్మాయి చెప్పగానే ఆధారం అయిపోతా. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, అలిగేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎఫ్ఎన్. వీళ్ళు చెప్పేది 100 చెప్పారు, నేను చెప్పొచ్చు. నేను వంద ఎవరో అమ్మాయి నన్ను వచ్చి అడిగింది నా రూమ్ లోకి వస్తానంటే నేను వద్దన్నాను అని చెప్పొచ్చు. అది నిజమైపోతా, అది ఇమీడియట్ గా కేసు అయిపోతా, ట్రెస్ పాసింగ్ కింద కేసు అయిపోతా. సో ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలు తేలినప్పుడే చెప్పాలి. ఇది బాగా జరుగుతుంది. అందుకే నేను ఒకళ్ళు సమర్థించడం ఒకళ్ళు వ్యతిరేకించడం కాదు ఇక్కడ. ఇది బాగా ఒక అలవాటు కింద ఒక ఫ్యాషన్ కింద తయారైపోయింది. ప్రతి తోళ్ళు నన్ను చేపట్టుకుని లాగాడు, నన్ను ఫోన్లో ఇంటికి రమ్మన్నాడు, నన్ను బెడ్రూమ్ లోకి రమ్మన్నాడు, ఇవన్నీ గాలితనంగా తయారైపోయింది. అంటే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక ఆడపిల్ల నాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కావాలని ఫ్యాషన్ గా ఎక్కుతుంది అనుకుంటారా? నిజంగా అక్కడ ఏం జరుగుతుందని వెళ్తుందంటారా? ఎక్కుతున్నారు, అదే అంటున్నానే, ఇవాళ ఎక్కుతున్నారు. అందుకనే మనం గుర్తించాలి ఎవరు నిజంగా. అందరూ ఆడవాళ్ళు అనగానే అందరూ సీతా సావిత్రులు అనసూయలు కాదు, అందరూ మగవాళ్ళు అనగానే రావణాసురుడు దుర్యోధన దుశ్శాసనులు కాదు. మనం ఆడపిల్ల అనగానే అమ్మాయి కరెక్ట్, మగపిల్లాడు వీడు మొగాడు దోషి అని నిర్ధారించుతాను. ఇవాళ ప్రతి ఒళ్ళు ఆడపిల్లలు కూడా ఇలాంటి చేస్తున్నారు.
తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు అనేక జరుగుతున్నాయి. చూడలేదా మనం, వింటలేదా పేపర్లు, చూడలేదా? అంటే ఇప్పుడు ఈ సదరు వ్యక్తి, నేను బాధితుల, చిట్టిబాబు గారు, నేను బాధితురాలు అని చెప్పుకుంటున్న సదరు మహిళ ఎవరైతే ఉన్నారో, 21 ఏళ్ళు ఆ అమ్మాయికి అని అయితే చెప్తున్నారు. అయితే ఆ మహిళ వెనకల ఎవరైనా ఉండి ఈ విధంగా కేసు పెట్టే విధంగా ప్రోద్బలం చేశారా, తనని ఎంకరేజ్ చేశారా అంటారా? అంటే దీని వెనకాల ఒక పార్టీ ప్రమేయం ఉండి ఇలా చెయ్యండి అని చెప్తే ఆ అమ్మాయి చేసింది అంటారా? 100కి 100 రూపాయలు నా అనుమానం అదేనమ్మా. వెనకాల ప్రోత్బలం ఎవరో ఉన్నారు. దాని లేకపోతే 4 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చి నాకు ఉద్యోగం, నాకు పని ఇవ్వట్లేదు, ఆయన రేప్ చేశారు. రేప్ చేయటం అంటే ఏంటి? అసలు రేప్ అంటే అర్థం ఏంటి? రేపు ఒక మనిషి ఒక అమ్మాయిని రేప్ చేయగలడా అంత సీక్రెట్గా? ఇవన్నీ పెట్టంటే ఇవన్నీ అంటే ఎవరో వెనకాల ఉండి రేప్ చేశాడని చెప్పు సాక్ష్యాలు, సాక్ష్యాలు చెప్పక్కల. రేప్ చేశాడంటే దానికి సాక్ష్యాలు చూసుకుని అడగలే కదా ఆడపిల్లని, అనేటివే సాక్ష్యాలు లేవు. ఇది ఒక లాజిక్ చెప్పేస్తే భద్రం అవుతాడు, ముందు భద్రం అవుతాడు, తర్వాత అతను రేపు ఇన్వెస్టిగేషన్ అయి ప్రూవ్ అవ్వని అతను ఏమి దోషం లేదని ఈ లోపల భద్రం అయిపోతారు కదా. బురద అయిపోయింది కదా, ఆయన మొహం మీద, రెప్యుటేషన్ మీద, ఆయన పేరు మీద అన్నిటి బురద అయిపోయింది కదా. బురద అయిన తర్వాత కడుక్కునే లాభం అది ఇప్పుడు జరుగుతున్నది. ముందు ఆ భద్రం చేసి పారాయాలి. ఒకటి మీద కసి ఉంటే ఒకటి మీద కోపం ఉంటే అది రాజకీయ కక్ష అవ్వచ్చు, పర్సనల్ కక్ష అవ్వచ్చు, లేదా నాకు పని ఇవ్వలేదని కోపం అవ్వచ్చు, నాకు వేషం ఇవ్వలేదని అక్కస్ కావచ్చు, ఏదైనా సరే దీన్ని అడ్డు పెట్టుకు ముందు భద్రం చేసేయటం, ఆ తర్వాత సంగ తర్వాత అది జరుగుతుంది ఇవాళ సొసైటీ. ఓకే చిట్టిబాబు గారు, ఒక నుంచి హోలో నుండి జగదీశ్వర్ రెడ్డి గారు, కేవలం ఇది ఒక ఆరోపణగా మనం చూడొచ్చు అంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా యథారాజా దాదా ప్రజ అంటూ కూడా హీరో హీరోయిన్గా వీళ్ళు ఒక సినిమా కూడా వాళ్ళు ప్లాన్ చేశారని అయితే చెప్తున్నారు. అయితే 2017 నుంచి పరిచయం ఉంది, అలాగే 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ టీం నుంచి నాకు కాల్ వచ్చింది. సో అప్పటి నుంచి ట్రావెల్ అనేది కొనసాగుతూ ఉంది. ఈ మధ్య క్రమంలో నన్ను బలవంతం చేశారు అంటున్నారు. అయితే 2017-2019 నుంచి మనం తీసుకుంటే ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు, ఎన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదని అనుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, చిట్టి గారు చెప్పినట్టు ఉద్యోగం ఏదన్నా కల్పిస్తా, ఏదైనా అతను చేదోడు వాదోడుగా ఉండి ఏదన్నా అందించే పరిస్థితి ఉన్నప్పుడు చెప్పుకున్నా ఉందేమో, ఈరోజు చెప్పిందేమో అన్నారు కదా. ఆ దిశలో కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే గ్రజ్జితో చేసే పనులేను, ఈ రాజకీయంగా చేసే పనులు కాదు. అతను ఏదో జనసేనలో ఎదిగిపోతున్నాడు, అతను ఒక మహానాయకుడు అయిపోయాడు జనసేనలో అని అనే అని తలంపుతో చేసే ఆరోపణలు కాదు. వీటి మీద ఖచ్చితంగా ఏంటంటే వీటికి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. 2017 నుంచి ఇప్పుడు వరకు చెప్పనమ్మా ఈ రోజే ఎందుకు చెప్పింది అనేది కూడా పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది ఎందుకంటే ఒక పబ్లిక్ అయిపోయింది కాబట్టి కేసు, ఇది పబ్లిక్ అయిపోయింది కాబట్టి రేపు జనం కూడా దీన్ని చూస్తూ ఉంటారు కాబట్టి దాన్ని తప్పకుండా మంచి దిశగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని అనుకోవచ్చు. ఇంకా రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీదనే ఈ రకంగా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయనే దాని మీద చెప్తే, ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, అన్ని పార్టీలో సంబంధించిన వ్యవహారంలో ఉన్నాయన్నమాట. గతంలో రోజా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, అంటే రాజకీయ నాయకులు ఆ పార్టీ ఒక్కో పార్టీలోకి ఒక్కోళ్ళని లాగి తీసుకొస్తున్నారు, రాజకీయాల్లోనే వస్తుంది. అందుకనే వెనకాల బ్యాక్గ్రౌండ్ రాజకీయం ఉంటుందండి. చూడండి వరుసగా గత సంవత్సరంగా చూడండి, అంత వైఎస్ఆర్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు దీని దాకా, నిన్న మోహన్ బాబు దాకా, అన్ని సినిమా రాజకీయాలతో సంబంధం ఉన్న సినిమా వాళ్ళు, మామూలు వాళ్ళతో కాదు, రాజకీయాలతో సంబంధం. మోహన్ బాబు చంద్రబాబుకి వ్యతిరేకంగా దీక్ష చేశాడు. విష్ణు వైసీపీ బంధువు, రాజకీయ లేకపోయినా వాళ్ళ బంధువు కనుక 32 ఏళ్ళుగా సజావుగా సాగుతుంది. దాని మీద ఒక బురద తల్లటం, ఎన్ని రాజకీయం పోవడం అనేది కనబడుతుంది అన్ని కేసుల్లోనూ. ఇప్పుడు ఒక డజన్ కేసులు ఈ సంవత్సరంలో అన్ని రాజకీయ బ్యాక్గ్రౌండ్, రాజకీయ కోణంలో ఉన్న వాళ్ళ మీదే, ఆ సెలబ్రిటీల మీదే, మిగతా మీద కాదు. దాన్ని బట్టే అంటున్నాను నేను. చిట్టిబాబు గారు మీరు అనుకున్నట్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఇక మోహన్ బాబు మీద టార్గెట్ పెట్టారా, లేకపోతే విద్యా సంస్థల మీద టార్గెట్ పెట్టారా, గతంలో ఆయన టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఎలిగేషన్ ఎదుర్కొంటుంది కూటమిలో జనసేనలో ఉన్న జానీ మాస్టర్. అంటే ప్రస్తుతం అధికార పార్టీనే కదా, అవును, అంటే అది అది ఎందుకు చేస్తున్నారంటే కూటమిలో ఉన్న జనసేన మీద, జనసేన ఈ కూటమి ఆల్రెడీ వైసీపీ మీద చేసింది కదా, విజయసాయి రెడ్డి విషయము, తువ్వాడు ఈ విషయం చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు ఆ కూటమి. తర్వాత దాని కౌంటర్ అది
కౌంటర్ అక్కడ పసముక్కు ఎర్ర ముక్కు అంటే వీళ్ళు బ్లూ ముక్కు అంతే, ఒకళ్ళకి యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ లాగా వాళ్ళు రెండు ట్రై చేశారు, రెండు ఇద్దరు బదనాం చేయాలి, విజయసాయి రెడ్డిని బదనాం చేయాలని దువారు శ్రీరాజు బదనాం చేయాలని ట్రై చేశారు, రెండింటిలో ఫెయిల్ అయ్యారు. దాని కౌంటర్ ఇక్కడ వీళ్ళు ఈ ట్రయలు, దీనికి కౌంటర్ మళ్ళీ తెలుగుదేశం మోహన్ బాబు మీద. ఇది యాక్షన్ రియాక్షన్ బిట్వీన్ పొలిటికల్ ఈక్వేషన్స్ లో జరుగుతున్నాయి అన్ని. ఓకే ఓకే చిట్టి బాబు గారు, ఓకే చిట్టి బాబు వెంకటలక్ష్మి గారు. జనరల్గా మనం చెప్పాలంటే ఇవి ఇవి అన్ని ఇప్పుడు ఇప్పటి కాదమ్మా, ఇవన్నీ జరిగాయి. సినిమా వాళ్ళ వ్యవహారం మాత్రం ఏంటంటే తప్పకుండా వాళ్ళ పైన అలిగేషన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, అలిగేషన్స్ అనాలా వాటిని నిజాలు అనాలా, నిజంగా కూడా అమ్మాయిలు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు, చెప్పిన దానికి మనం వాళ్ళని కొంచెం హర్షించాలి. అదేవిధంగా ఏంటంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన అంటే జానీ మాస్టర్ 2017 నుంచి ఇప్పుడు దాకా అమ్మాయికి సంబంధం ఉంటే ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదని అనే దానికంటే మధ్యలో వాళ్ళిద్దరికి ఏమన్నా క్లాసెస్ ఏమన్నా ఇండైరెక్ట్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, అమ్మాయికి ఏమైనా ఆశలు పెట్టాడా? ఉద్యోగం ఒకటే కాదు కదా, జానీ మాస్టర్ లాంటి ఒక వ్యక్తి ఒక పాటకి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకొని నేషనల్ తీసుకునే వ్యక్తి, కొంచెం సంపాదన బాగున్న వ్యక్తి, వేరే రకంగా కూడా ఆలోచించాలి దీంట్లో. ఒక ఉద్యోగం ఒకటే కాదన్నమాట ఆయన. అంటే అమ్మాయి చెప్తుంది, అమ్మాయి చెప్తుంది ఉద్యోగం ఇవ్వలేదని, నన్ను దూరం పెట్టాడు అని అమ్మాయి చెప్పిన మాట. అమ్మాయి ఉద్యోగం ఇవ్వలేదు నన్ను దూరం పెట్టాడు అని చెప్పాడంటే అది అది ఒక పార్టీ కాదు, దాన్ని అసలు మనం తీసుకోవాల్సినంత అవసరమైతే తప్పకుండా లేదు. ఉద్యోగం అనేది చలన చిత్ర పరిశ్రమలో చాలా మందికి, చాలా మంది డాన్స్ మాస్టర్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మారుతా ఉంటారు కదా, సినిమాకి పాట పాటకి మార్చుకుంటా ఉంటారు. మన సీను మాస్టర్ దగ్గర ఎవరు ఉండేవారు, దుర్గా రీటా వాళ్ళు ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు ఉండేవాళ్ళు మారేవాడు. ఇంకోటి కూడా ఉంది రాజగదీష్, ఇంకోటి కూడా గతంలో సలీం మాస్టర్ విషయంలో, సలీం మాస్టర్ లీడింగ్ మాస్టర్ ఆయన విషయంలో ఒకటి జరిగింది. ఆయన అప్పటి నుంచి ఇక్కడ సినిమా ఫీల్డ్ లో మొత్తం అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. గతంలో సలీం మాస్టర్ జైలు కూడా వెళ్ళాడు, ఆయన ఆయన అరెస్ట్ చేసి చాలా మర్డర్ కూడా జరిగింది ఆయన విషయంలోనే. అమ్మాయిల కొంచెం జరిగింది చాలా జాగ్రత్తగా కామన్ గా జరుగుతాయి ఈ డాన్స్ ఫీల్డ్ లో. ఈ డాన్సర్స్ ని వేధించడము అంటే ఆ డాన్స్ ఏజెంట్లు ఉంటారు చూడు, వాళ్ళందరూ కూడా వాళ్ళని పిలవాలని చెప్పి పిలిస్తేనే కదా ఉద్యోగం, పిలిస్తేనే కదా డబ్బులు వస్తాయి. అంటే స్ట్రెంగ్త్ వాటిల్ ఇటు ఆర్టిస్టులు జరిగేది ఎక్కువ మెయిన్ ఏంటంటే ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు. అదే విధంగా ఈ డాన్స్ ఫీల్డ్ లో ఇది సినిమా ఇండస్ట్రీలో ఉంది, ఎప్పటి నుంచో ఉందండి, చాలా రోజుల నుంచి ఏం లేదు అని చెప్పే దానికి ఏం లేదు అనమాట. ఒక్క నిమిషం హోల్లో ఉండండి జగదీశ్వర రెడ్డి గారు. మరొక గెస్ట్ ఉన్నారు మనకి, వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు నమస్తే. జానీ మాస్టర్ కి సంబంధించి చెప్పండి. బిఆర్కే టీవీ వారికి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు జానీ మాస్టర్ కేసు విషయంలో ఇప్పటి వరకు పెద్దలు డిస్కస్ చేయడం నేను విన్నాను. చిట్టుబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిసారి కూడాను ఒక అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టిందంటే తను సఫర్ అయితేనే తను వచ్చి బయటికి కేసు పెడతది ఫస్ట్. అది మహిళల్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ అట్లానే చేస్తున్నారు, అది ప్రూవ్ అవ్వాల్సి ఉంది. అంటే ఒక అమ్మాయి సఫర్ అవ్వకుండా ఈ రోజు ఫేక్ కేసులు పెట్టే పరిస్థితి అయితే లేదు. ఎక్కడ చూసినా మహిళలకి రక్షణ లేదు, ఎక్కడ చూసినా చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు కూడా వేధించేటువంటి పరిస్థితులు ఈ రోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి నుంచి మనం చూస్తా ఉన్నాం విషయాల్లో అన్ని కూడా. అలాంటప్పుడు ఈ రోజు జానీ మాస్టర్ విషయం, అది ఆ అమ్మాయి సఫర్ అవ్వకుండా బయటకు రావడం, ఇది రాజకీయ కోణంగా చూడటం అనేది ఇది అస్సలు రైట్ కాదు. ఇది ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఉంది కనుక ఆమె బయటకు వచ్చింది. ఆయన జనసేన లీడర్ కావచ్చు, లేదంటే ఏ లీడర్ అయినా కావచ్చు, అయ్యి ఉండొచ్చు. ఈ రోజు మొన్నటి వరకు విజయసాయిరెడ్డి గారిని అన్నారు, మొన్న దువ్వాడ శ్రీను గారిని అన్నారు, తర అలాగే ఈయన కూడా అంటున్నారు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆయన అది కాదు కరెక్ట్ అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయం బయటకు వచ్చినా కూడా, ఎవరు విషయాలు బయటకు వచ్చినా కూడా అమ్మాయి అనేది బయటకు వచ్చి చెప్పింది అని అంటే మాత్రం సఫర్ అయితేనే తను బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉంటది. ఎక్కడైనా చెప్పొద్దా, బ్లైండ్ గా అలా దయచేసి
అమ్మాయి చెప్తే అది గోల్డెన్ వార్డ్, అమ్మాయి చెప్తే గర్ల్స్ పిరియడ్, మగపిల్లడు చెప్తే తప్పు అని అలా చెయ్యొద్దప్ప. డబుల్ సైడ్ ఉంటుంది, కాయిన్ రెండేపులా ఉంటుంది, కాయిన్ రెండేపులా ఉంటుంది. ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళు, మగవాళ్ళందరూ దుర్రాసులు, దుర్రాసులు దుర్యోధనులు కాదు, మగవాళ్ళల్లో రెండు పక్కల ఉంటుంది. మీరు వన్ సైడెడ్ గా అమ్మాయి చెప్తే అందుకనే మీరు న్యాయం వైపే మాట్లాడాలి. అక్కడ ప్రాబ్లం జరిగి ఉండొచ్చు, జరగపోయి ఉండొచ్చు అని మాట్లాడుతున్నాను. ఇందాక నుంచి కూడా వన్ సైడ్ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను మీరు మాట్లాడిన అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టడం అమ్మాయి తప్ప. అమ్మాయిని అలా అలాగా అమ్మాయి కరెక్ట్ గా రాసిపండి, మీరు కాదని రాసిపండి. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు ప్రతిసారి ఆయన చాలా మంచి, ఆయన ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది అంటే అది పబ్లిక్, అది పర్సనల్ గా మీకు తెలుసా? ఆయన మీకు ఆయన చూసారు ఒక అమ్మాయి గురించి, మీరు ఒక ఆడవాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు. తప్పుగా కాదు, నిజం మాట్లాడితే తప్పు ఎక్కడైనా ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. ఎవరున్నారు ఇటు అటు తేల్చాల్సింది పోలీసులు ఈ రోజు? అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, జరిగినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చి బయట మాట్లాడుతూ ఉంటారు కదా, ఇలా జరగకూడదు అలా జరగకూడదు అన్నప్పుడు. ఇప్పుడు ఆ లీడర్స్ బయటకు వచ్చి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి ఆయన ఎందుకు వచ్చి మాట్లాడలేదు? వీళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరేళ్ల పాప నుంచి ఎన్నో విషయాలు ఈ మధ్య కాలంలో మహిళల మీద జరిగాయి, అది మీకు కనిపించడం లేదా? ఎన్ని జరిగాయో మరి దాని గురించి ఇన్ని మాట్లాడతావు తల్లి, ఒక నిమిషం ఇన్ని మాట్లాడతావు తల్లి. నువ్వు పవన్ కళ్యాణ్ నిలదీవేవమ్మ, మరి 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెప్పి నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు. అదే పచ్చి అబద్ధం ఆడాడే, ప్రజల్ని మధ్య పెట్టాడే, ఆ విషయం మాట్లాడండి. ఈ విషయాలు నిలదీయండి, ఈ విషయాలు నిలదీయండి. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పండి దానికి. వచ్చి వీటికి కాదు, అది 32,000 ప్రజలు మధ్య పెట్టి తీసుకున్నారు. మీరు మాట్లాడేది ఏంటంటే మీరు కరెక్ట్ గా మాట్లాడండి సార్, ఎందుకంటే లేడీస్ ని మీరు కించపరిచే విధంగా మాట్లాడొద్దు అని చెప్పారు. ఈ పద ప్రయోగాలు చేయొద్దు, కించపరచడాలు వంచపరచడాలు పదాలు ఉన్నాయి కానీ వాడద్దు. కించపరచడం చేయలేకరా, నేను అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మాలా? గ్యారంటీ అది నమ్మాలా? నమ్మితే నిజమో లేకపోతే కింద పడుతున్నావు? సాగి అమ్మాయి చెప్పింది పచ్చి నిజమా అబద్ధమా చేయాలని అన్నాను. అంతే మీకు మళ్ళీ అమ్మాయి చెప్పింది నిజమో చేస్తానమా నేను చెప్పట్లా. అది అది అలా కాదు, నమ్మంటే అది కింద పడుతున్నావు. ఆడపిల్లని ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎలాగే తయారయ్యారు, ఎలాగే కేసులు పెడుతున్నారు ఈ మధ్య కల్లా అని అన్నారు. ఆయన చెప్పడం జరిగిందండి, వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు కొంతమంది అనేది ఆయన చెప్పడం జరిగింది. లేదండి మీరు దబాయించద్దు, ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇది ఎలాంటిదో తేలాలి.
మీరు ఊనే ఆడవాళ్ళందరూ పుట్ట దోషులు మగవాళ్ళ దోషులు మాట్లాడరు. దయచేసి మగవాళ్ళలో దోషులు ఉన్నారు, ఆడవాళ్ళ దోషులు ఉన్నారు. ఒకవేళ నిజంగా వన్ సైడ్ ఆయన మాట్లాడిన విషయం పక్కన పెడితే, జానీ మాస్టర్ మీద గతంలో కూడా అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. అనేకమైన ఎలిగేషన్స్ అయితే ఒక పక్కనున్న డాన్సర్స్ని తొక్కేసే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే సతీష్ వచ్చేసి బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. టీఎఫ్డిడిఏ డ్యాన్స్ యూనియన్కి సంబంధించి ప్రెసిడెంట్ పదవి కోసం ఆయన ఏమేమి చేశారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలా చేశారు అనేది దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే రేవ్ పార్టీకి సంబంధించి, బెంగళూరులో రేవ్ పార్టీకి సంబంధించి జానీ మాస్టర్ ఉన్నారో అంటూ కూడా ఒక వివాదం గతంలో మనం విన్నాం. అలాగే 2015లో కూడా కాలేజీ మహిళపై దాడి చేసిన ఘటనలో మేడ్చల్లో ఆయనకి 2019లో 6 నెలల జైలు శిక్ష. అంటే టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నేర చరిత్ర అనేది గతంలో ఉంది అనేది అయితే ఇక్కడ నిర్ధారణ అవుతుందని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఎవరు ఇక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు ఇలా ఉంది అని చెప్పి, కాకపోతే ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ విధంగా ఉంది. మరి ఇలాంటి వాళ్ళని జనసేన ఏ విధంగా జాయిన్ చేసుకుందంటారు? ఖచ్చితంగా జానీ మాస్టర్ అనే వ్యక్తికి, ఆయన సినిమా కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటి నుంచి కూడా, అంతకు ముందు కూడా ఆయన మీద సో మెనీ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయనకి జైలు శిక్ష కూడా పడడం జరిగింది. ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చి కేసు పెట్టిందంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఏ బయట ఎంత రిప్యుటేషన్ అయినా ఉండుండొచ్చు, ఆయన ఎంత పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున మిగతా వాళ్ళకి రక్షణ కలగాలంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని తీరాలి. ఎందుకంటే జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని, జనసేన పార్టీ నాయకుడని, జనసేన పార్టీ వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, జనసేన పార్టీ వాళ్ళే మంచి వాళ్ళు అన్నారు. మొన్న కూటమి ప్రభుత్వంలో మొన్న టీడీపీ ఎమ్మెల్యే ఇష్యూ చూసారు మీరు. అలాగే ఈ రోజు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి జానీ మాస్టర్, ఆయన మీద ఉన్నటువంటి నేర చరిత్ర దాన్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఆయన మీద ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చేయాలి. ఇలాంటివి ఎవరైనా జరిగినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా కేసు పెట్టే విధంగా కూడా రేపు చట్టాలు తీసుకొని రావాలి. ఎందుకంటే అమ్మాయిలు వచ్చి బయట కేసులు పెడితే అందరి దగ్గర ఇంకొక రకమైన అవమానాలు భరించాల్సి లేని విషయాలు. నిజంగా ఒక తప్పురవడం ఒక బాధ, బయటకు వచ్చి కేసు పెట్టడం ఒక బాధ, వీళ్ళందరితో ఇలా మాట్లాడపడడం ఎందుకని చెప్పి కూడా చాలా మంది ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. అలాంటప్పుడు ఈ రోజు ఆ అమ్మాయి విషయంలో న్యాయం జరగాలి. ఎంక్వైరీ చేసి నిజనిజాలు తేల్చాలి. ఓకే వెంకటలక్ష్మి గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. వేణుగారు, గతంలో పవన్ కళ్యాణ్ అన్నట్లే ఒక ఎన్నికల ప్రచారానికి ముందు కానీ, లేకపోతే ఉమెన్ ట్రాఫిక్ అని గురించి కానీ, 30,000 మంది మహిళలు మాయమవటం కానీ, జరుగుతున్న హత్యలు అత్యాచారాల గురించి కూడా ఆయన చాలా మాట్లాడడం జరిగింది. అలాంటప్పుడు నిజంగానే ఒక వ్యక్తిని జనసేనలోకి జాయిన్ చేసుకునేటప్పుడు ట్రాక్ రికార్డ్ అనేది మ్యాండేటరీ కాదా? అది ఎందుకు చూసుకోవడం లేదు? ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది అంటూ నాకు న్యాయం చేయాలంటూ కూడా అడుగుతుంది. మరి జనసేన వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కేవలం జానీ మాస్టర్ని కార్యకలాపాలకి, క్రియాశీలక కార్యకలాపాలకి, పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండమని చెప్పారు, కానీ ఆ మహిళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? నిర్ధారణ అయితే తప్పకుండా తప్పకుండా జనసేన పార్టీ తప్పకోకుండా మహిళల పట్ల అండగా నిలబడిద్ది. మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని విషయంలో తప్పకుండా అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విషయంలో జరిగినటువంటి, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందో వెంటనే జనసేన పార్టీకి దూరం పెట్టినటువంటి ఘటనలు కనుక మనం తీసుకున్నట్టయితే, మరి ఎంతవరకు జనసేన పార్టీ దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఒక్క మాట, మీరు మీరు చాలా డీసెంట్ గా ఉన్నారు. ఇంతవరకు నేను ఫేస్ చేసిన జనసేన డీసెంట్ కలకం ఏమన్నాడు చెప్పండి, ఇంత ఆడవాళ్ళ మీద ఇంత అనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్, ఎప్పటి నుంచి చెప్తున్నారు వీరు అందరూ చెప్తున్నారు. ఈ 32,000 మంది మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని గంటాపదంగా పచ్చి అది చెప్పేసి ప్రజల దగ్గర ఓటు సంపాది, ఇవాళ పార్లమెంట్ లో అది పచ్చి అబద్ధము, ఎలక్షన్స్ కోసం వాడిన విషయం అని బండి సంజయ్ ద్వారానే రిప్లై వచ్చింది. బండి సంజయ్ పార్లమెంట్ లో ఎవరు అడిగితే చెప్పారు అది పచ్చి అబద్ధం అని, ఎలక్షన్ కోసం వాడిన మాట కానీ నిజం కాదు అని చెప్పడం జరిగింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు, నేను పొరపాటును ఎవడో ఆఫీసర్ చెప్పాడని వాడి మాట నమ్మి చెప్పాను, అది నిజం కాదు అని కనీసం ప్రజల ముందు అంగీకరించి క్షమాపణ చెప్పాలి కదండి. లేకపోతే ఈ పచ్చి నీతిగా రీతిగా రాజకీయాలు చేస్తాను, నిజాయితీగా రాజకీయాలు చెప్పిన మీ నాయకుడు ఇంతటి పచ్చి అబద్ధాన్ని చెప్పడం తప్పు కదా. దాన్ని
కనీసం ఆయన పార్లమెంట్ లో తేలింది, ఎక్కడో కాదు పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానంగా పండిత్ సంజయ్, మిత్రపక్షమైన బీజేపీ పండిత్ సంజయ్ సమాధానం చెప్పాడు. 49,000 మంది అయ్యారు, అందుకు అందరినీ రికవర్ చేశారు, 7,000 మంది కావా మిగిలారు. ఆ 7,000 మంది ఆంధ్ర వాళ్ళని మళ్ళీ తప్పు తినేస్తే ఆంధ్ర వాళ్ళు కాదు, 7 మొత్తం దేశం నుంచి కలిపి 7,000 మంది, అందుట్లో అందరూ కాలేజ్ ఫెయిల్ అయిన వాళ్ళు, పెళ్లి లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అన్ని కూడా రికవర్ చేస్తారు. ఇందుకు 10 మంది రికవర్ డెత్ అయిపోయి కూడా మాకు ఇన్ఫర్మేషన్ కావాలండి. పచ్చి అబద్ధము అని దీని మీద పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు చెప్పాను కనుక మీ నాయకుడితో తప్పు అబద్ధం ఆడాను, ప్రజలు అతని మాట నమ్మి ఆపిస్తారు, ఎవడో చెప్పలా ఇంతవరకు ఆపిస్తారు ఎవడో, ఆ పేరు చెప్పే మంచిది, మీకు మంచిది, జనసేనకి మంచిది, ప్రజల ముందు ఇప్పుడు మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడారని అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. అమ్మా నేను చెప్పేది ఏంటంటే చిట్టుబాబు గారు చెప్పిన దాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మిస్సింగ్ జరిగిందనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నారు, దాన్ని తప్పుకోకుండా రుజువులతో సహా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం ఉంది. కానీ ఇప్పుడు పెట్టిన డిబేట్ మాత్రం అది కాదు. నేను ఒక అడ్వకేట్ గా ఏం చెబుతానంటే చిట్టుబాబు అందుకే ఇవాళ జరిగినటువంటి సంఘటన మీద మనం చర్చకి వెళ్దాం తప్పకుండా. ఎందుకంటే ఒక ప్రాణం ఇప్పుడు మీ స్కోలింగ్ వస్తుంది బీఆర్కే న్యూస్ లో, ఎక్కడో ఆమెని హోటల్లో మానభంగం చేశారు అనేటువంటిది ఎఫ్ఐఆర్ లో. అంటే ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఎవరం కూడా దాని మీద ఇలాంటి చర్చించుకోవడం అనేది అనవసరమైనటువంటి విషయంగా మొదటగా చెబుతున్నాను. రెండోది ఏంటంటే ముఖాముఖిగా అంటే ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయా లేకపోతే ఇంకా వెనకాల ఏమైనా ఎవరైనా ప్రోత్బలం ఉందా, రంగ ప్రముఖులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే ఇందాక సోదరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏం మౌనంగా లేరమ్మా. ఎందుకు మౌనంగా లేరంటే మా జనసేన పార్టీ చాలా క్లారిటీగా ఆయన్ని దూరంగా పెట్టడం అంటే ముందు అక్కడ రుజువు కాకుండా ఏం లేదు. మేము ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మరి గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడా కూడా ఆ పార్టీ మీద ఆయన మీద చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబు వేణుగారు రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన చిట్టిబాబు గారికి, అలాగే వెంకటలక్ష్మి గారికి, అలాగే రాయపూడి వేణు గారికి, అలాగే జగదీష్ వీరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. రేపు చూస్తూనే ఉన్నాం కదా జానీ మాస్టర్ ఇష్యూ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తన పైన అత్యాచారం కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIR అయితే నమోదవడం జరిగింది. అది నరసింగ పోలీస్ స్టేషన్ కూడా బదిలీ అయింది. ఈ నేపథ్యంలో జనసేన క్రియాశీలక కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అంటూ కూడా జానీ మాస్టర్కి అల్టిమేటం జారీ చేసింది. అదేవిధంగా కోరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా రేపు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రెసిడెంట్గా ఆయన కంటిన్యూ అవుతారా లేకపోతే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా సదరు వ్యక్తికి అయితే సదరు మహిళకి న్యాయం చేస్తామంటూ కూడా జనసేన అంటుంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్.